అంతలోకి మీరు అందరు పెద్దోళ్ళు అయ్యారు. జో మైకల్ నువ్వు పెద్దోళ్ళు అయ్యారు. అండ్ జో వాజ్ యూస్ టు ప్రీచ్ ఇన్ ది ఈవెన్ ఇన్ దోస్ డేస్ అండ్ మైకల్ యూస్ టు అసిస్ట్ మీ ఇన్ ద అరేంజింగ్ ద మీటింగ్స్ అండ్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద సౌండ్ అండ్ ఆల్ ద లైటింగ్స్ అండ్ ఆల్ థింగ్స్ సింగింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మీరు ఒక పెద్ద నాకు బూస్ట్ అయిపోయారు. సో మినిస్ట్రీ ఎక్స్పాండ్ అవ్వడానికి నా కుమారులు నాకు ఎంతో సహకరించినట్లు దేవుని ప్రణాళికలో కుటుంబంగా మేము ఐదుగురం అమ్మమ్మీ ప్రార్థన చేస్తా కూర్చున్నది. సో ఎన్నీ 100 places వీ హ్యాడ్ మీటింగ్స్. ఎవరి దగ్గర డబ్బులు అడగకుండా 100 meetings ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో టీవీ వాక్యం విన్నవాళ్ళు, రేడియో వాక్యం విన్నవాళ్ళు, ఒక ఊర్లో పెడితే అన్ని ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు. నాకు ఇది చెప్పండి, చిత్తూరు యాక్సిడెంట్ చిత్తూరు యాక్సిడెంట్ ఎప్పుడు గుర్తుందా? చిత్తూరు యాక్సిడెంట్ 94 93 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
మీరు ముగ్గురు మన చర్చ్ మెంబర్స్ ఇద్దరు డ్రైవర్స్ అందరం కలిసి మా నాన్నగారి కారు ఇక్కడ వదిలిపెట్టి అమెరికా పోయాడు ఆయన. ఒరే జాగ్రత్తగా చూసుకో మా తాతగారు, ఎవరికి ఎవరు ఆయన కీ అది వాడకపోతే పాడవుతుంది, వాడాలని చెప్తే బ్యాటరీ ఛార్జ్ చేద్దామని అది వేసుకొని చిత్తూరు బయలుదేరాం. పొద్దున మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏదో చిన్న క్లాసులు అయినా కూడా. సో నైట్ నైట్ మీటింగ్ ముగించేసి కేరళ రౌండ్ ముగించి తిరిగి వచ్చేస్తుంటే లైట్స్ ఫెయిల్ అయిపోయినాయి కార్కి. డ్రైవ్ చేస్తున్న బ్రదర్ ఏం చేశాడు, ఎదురుకుండా ఒక లారీ వెళ్తుంటే లారీ లైటింగ్లో పోతా ఉన్నాడు. మిడ్ నైట్ వీఆర్ ప్రేయింగ్, ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రాన్ చేస్తూ ఉన్నాం మా కార్లో. సడన్గా వాడు టర్న్ అయినాడు, లారీ వాడు కనపడలేదు. ఇతను నేరుగా వెళ్ళి అక్కడ ఉన్న ఒక వంతెన లాంటి బ్రిడ్జ్ దానికి గుద్దాడు. గుద్దగానే మడ్గారు ఇరిగిపోయింది, అంతా కట్టికి చీకటి. ఒకేసారి మీరు ఐదుగురు పిల్లలు గోలు గోల పెట్టేశారు, ఏం అర్థం కాల. ఆ చీకటిలో అసలు భయంకరమైన విపత్తు అది. కళ్ళజోడు ఎగిరి పగిలిపోయింది. ఆ తర్వాత మమ్మేమో యేసునామంలో బంధిస్తున్నాను గట్టిగా అరుస్తుంది, పిల్లలు ఏడుస్తున్నారు. చూసేటప్పటికి బేబత్త తలకి ఇక్కడి నుంచి అక్కడికి కట్ అయిపోయింది, రక్తం వచ్చేస్తూ ఉంది. రక్తం వచ్చేస్తుంటే అంతలోకి అతను రిపక్కకి బేబత్త కూతురు కంట్లో నుంచి రక్తం వచ్చేస్తుంది. వాళ్ళ నాన్నకి ఏం చెప్పాలి, కన్ను పోయిందేమో అనుకున్నాను నేను అసలు. కానీ కంటి పైన గాయమైంది, దేవుని కృపల్లో మళ్ళీ రోడ్డు మీద నిలబడి వచ్చే వెహికల్స్ ఆపుతుంటే ఎవడు ఆపలేదు. చివరికి ఎవడో ఒక వ్యాన్ కూడా ఆపితే వెంటనే చిత్తూరు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రథమ చికిత్స చేయించి నాకు ఇంకా గుర్తు. మళ్ళీ కార్యకాలం అంటే భయం వేసింది మెడ్రాస్ రావడానికి. తను ఇలా పట్టుకొని వచ్చేస్తే ఆ చొక్క నా చొక్క అంతా రక్తమైపోయి వాళ్ళందరూ చూసిన వాళ్ళు నాకే దెబ్బలు తగలేని అరిచారు. దేవుని కృపల్ల మనకేమి దెబ్బలు తగలలేదు, కానీ ఆ షాక్ అనేది ఎఫెక్టెడ్ ఈ రోజు కూడా ఉంది ఎవ్రీబడి. నాకు ఇంకా ఆ ఇన్సిడెంట్ అట్లే గుర్తుంది. ప్రేయర్స్ మీరు అంటారు వెనకాల ఉన్నారు, మీరు ఇటువైపు ఉన్నారు, నేను ముందు వెనకాల ఉన్నారు, బేబత్త స్టీరింగ్ వెనకాల ఉంది. అండ్ దెన్ నాకు ఒకరి తర్వాత ఒకరు ప్రేయర్ చేయండి అని చెప్పే మాట, అందరు ప్రేయర్ చేస్తున్నారు. నేను దాని మీద పడుకుంటున్నాను, ఇట్లా నిద్రపోతున్నాను నైట్. ఈ రోజు ఆ కార్ ఫోటో ఉండాలండి, దొరకలేదు వెంటనే. కార్ చూసిన వాళ్ళందరూ ఎంత మంది చచ్చారని అడిగారు, కానీ దాంట్లో ఉన్నాడు ఎవడో బతకడు. ఆ బ్రిడ్జ్ పైన కిందకి పడి క్రష్ అయిపోయింది. ఆ పడిన దెబ్బకి మా అత్తకి ఇక్కడ నుండి కట్ అయిపోయింది, స్టీరింగ్ వచ్చి పైన కోసింది. నాకు ఇంకా గుర్తుంది ఆ కేకలు, ఆ చీకటి, ఆ కేకలు. దాని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ బయట మేమందరం ఇంకా ఏడుస్తూ ఉన్నాం, గోల పెడతా ఉన్నాం. డాక్టర్ లేరు కొడతానికని ఏదో చెప్పారు, దట్ వాస్ ద థింగ్. రక్తం పోతా ఉంది అని చెప్పారు. ప్రార్థన చేస్తూ ఉన్నాం అక్కడ నిలబడి, అందరు చిన్న చిన్న పిల్లలు భయపడిపోతూ ఉన్నాం. 80 ఇయర్స్ సమ్వేర్ ఆ ఏజ్ నాకు. సో ఆ సిచ్యువేషన్లో ఇంకా చచ్చిపోతుందేమో, రిబకక్క కండిపోయిందంట, యూనో ఈ బాధల్లో భయంలో ఏమవుతుంది ఏమవుతుంది అన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది. ఏదో డాక్టర్ వస్తున్నారు, ఏదో తీసుకెళ్తున్నారు, ఏదో చేపిస్తున్నారు. అదంతా అయిన తర్వాత బేబత్ ఇంత పెద్ద ప్యాచ్ అక్కడ పుట్టు బ్లంట్ వేసి మళ్ళీ చెన్నై తీసుకెళ్ళి మరలా ఇది చేసి దట్ వాజ్ అ నైట్ మేర్ రియల్లీ. అండ్ అదవుతూ ఒక యాక్సిడెంట్ అంటే
మరలా తణుకు. మీ లైఫ్లో జరిగిన ద టఫ్ పాయింట్స్, వీఆర్ ట్రైంగ్ టు అడ్రస్ ద టఫ్ పాయింట్స్. సో అది అయిన తర్వాత నెక్స్ట్ తణుకు యాక్సిడెంట్, తణుకు యాక్సిడెంట్ చెప్పండి. ఇది తణుకు ఇప్పుడు 2000 వరకు నేను బైక్లోనే తిరిగేవాడిని, మీకు తెలుసో తెలీదో, బైక్లోనే వెళ్ళేవాడిని మీటింగ్స్, కార్లో వెళ్ళేవాడు. ఒక మీటింగ్, యేసురత్నం కాపవరం సేవ అప్పగించిన పాస్ట గారి బర్త్డే, ఆ బర్త్డే కొరకు చెన్నై నుంచి నేను ఆ కొత్తపల్లి అనే ఊరికి వెళ్ళి అక్కడ వాడి బర్త్డే స్తుతికూటం పెట్టి తిరిగి రావడానికి, తణుకండి రావడానికి నేను సిటీ బస్ ఎక్కుతానంటే నా మా బావమరిది బైక్ ఎక్కమన్నాడు. స్కూటర్ మీద ఎక్కించుకొని తీసుకొస్తూ తణుకు ఎంట్రన్స్లోకి వచ్చేటప్పటికి ఒక చెవిటోడు అడ్డం వచ్చాడు. వాడికి వెళ్ళి గుద్దలేక పక్కకు తిప్పితే ఎగ్గిరి వెనకాల కూర్చున్నాను, నేను ఎగ్గిరి కింద పడిపోయాను. కింద పడిపోయి రోడ్డు మీద పడిపోయాను. పడ్డ వెంటనే నీ రక్తం గారిపోతుంది కంట్లో నుంచి, చేయి పెట్టుకోండి, ఇటు చూస్తే చేతులంటే రక్తం. ఒక్క అరిపరిచాను రోడ్ నడ రోడ్డు మీద. ప్రభా, ఒడ్డు కన్ను భాషను చేసుకుంటావా, చేసుకో అన్నాను. నీ సేవకుండి నువ్వు ఏమిచ్చినా సరే అన్నాను. ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్లో పడుకోబెట్టి ఒక అమ్మాయి ఇంత పెద్ద సూది పట్టుకొచ్చి గోని సంచి కట్టినట్టు కొడుతుంది, ఇక్కడ రెప్పంతా తెగిపోయింది, కంటి కింద బోన్ ఇరిగిపోయింది. అది కుడతా ఉండింది, అదిగో కన్ను పూర్తిగా చెన్నైకి. చెన్నై వచ్చిన తర్వాత డబుల్ సర్జరీ అయింది. డబుల్ సర్జరీ, వాళ్ళు సర్జరీ సరి చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే బోన్ ఇరిగిపోయింది, ఒకే బోన్ స్కల్లో ఉంటుంది. బోన్ ఇరిగిపోయి కిందకు వచ్చేస్తే రెండు రెండుగా కనపడేవన్నీ. అప్పుడు ఒక ప్లాస్టిక్ సర్జరు, ఒక ఈఎన్టీ డాక్టరు, ఒక ఇంకొక డాక్టర్, ముగ్గురు కలిసి 8 hours దే డిడ్ ద సర్జరీ. విచిత్రం ఏంటంటే ఈ రోజు వరకు యాక్సిడెంట్ అయిన కన్ను నాకు 100% సైట్ ఉంది, పక్క కన్ను 80% ఉంది. ఇది దేవుడు స్వస్థపరిచిన స్వస్థత ఎంత గొప్పది అనేది అర్థమవుతుంది. ఆ రోజు అయితే చూడలేకపోయింది, ఎందుకంటే చెప్తే కానీ ఎవరికి అర్థం కాదు ఇక్కడ జరిగిన ఇదంతా చితికిపోయింది, ఇదంతా చితికిపోయింది. ఇట్లా ఇట్లా దేవుడు సహాయం చేశారు. ఇట్లా వచ్చారు మీరు మొత్తం బ్లంట్ గా కుట్టి వచ్చి, ఇది ఆఫ్టర్ సెకండ్ సర్జరీ, సెకండ్ ప్లాస్టిక్ సర్జరీ. ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత మీకు డబుల్ విజన్ వచ్చింది, డబుల్ విజన్, మరలా అలైన్మెంట్ కి మరలా కలిసి మరలా రెండోసారి సర్జరీ, గ్రాఫ్టింగ్ చేశారు. అండ్ అట్లా ఉన్న తర్వాత వీ నెవర్ థాట్ మరలా ఇట్లా రిస్టోర్ అవుతారని. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తే ఎవరు గెస్ట్ చేయలేరు, యూనో కన్ను అలాగే అయ్యి. చాలా మంది అనుకుంటారండి ఇట్స్ ఆల్ గ్రాండ్, ఇట్స్ ఆల్ హీస్ ఆల్ హ్యాండ్సమ్, బట్ దెన్ దర్ సో మచ్ ఆఫ్ పెయిన్, సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్, సో మచ్ ఆఫ్ సఫరింగ్. అప్పటికి 20 సంవత్సరాలు అయింది సేవకు వచ్చి, ఈరోజు 1 సంవత్సరం సేవ వస్తే ఆ ఢామ్ ధూమ్, నాకు అది పంపించు ఇది పంపించు అంటే కారు లేని వాళ్ళు కూడా కారు ఉంటేనే మీటింగ్ వస్తానంటారు, సచ్ కైండ్ ఆఫ్ డిమాండ్స్. అండ్ అప్పటికే మీరు చాలా హోదాలు అన్నారు 2000. అండ్ అప్పటికే ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగం. అండ్ దెన్ స్టిల్ యువర్ సేయింగ్ ఫైన్ స్కూటర్ మీద, యూనో ఆయన ఎస్కేప్ అయిపోయి, అంటే మాకు ఆయన చెప్పిన విషయం ఏంటి, నడిపోయిన తల ఉంచేసి ఆయన ఎస్కేప్ అయిపోయి ఆయన తగులుతుందని మిమ్మల్ని బుక్ చేస్తాడు. బట్ దెన్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్, అంతే చెప్పగలుగుతాం, గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. సరే, ఇప్పుడు చెన్నై ప్లాట్ఫామ్ చర్చ్ చూసాం, అక్కడ నుండి ఇప్పుడు వెళ్ళ చెరికెళ్ళారు, ఎలా చర్చ్ ఎదిగింది? జయలలిత చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత